జాలి కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదముల మీద మా అందరము శిరస్సులు వంచి నమస్కరిస్తున్నాము. ప్రియ పరలోకపు తండ్రి, మీరు కనికరించండి ప్రభ. ఈ దినాన మా ప్రియ పరలోకపు నాయన, ఎంతమంది బిడ్డలు మీ వాక్యాన్ని వింటున్నారో ఆ బిడ్డలు అందరి పట్ల మీరు కనికరాన్ని చూపెట్టి కార్యము చేయండి, అద్భుతములు చేయండి, మహత్కార్యములు చేయండి, సూచక క్రియలు చేయండి. జాలి కలిగిన మీ యొక్క మనస్సును మా మీద ఉంచండి ప్రభ. యేసుక్రీస్తుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండు అని చెప్పబడిన రీతిగా మీ మనస్సును మేమందరము కలిగి ఉండాలి. నీ వాక్య ప్రకారంగా జీవించాలి. సద్బోధలో మేము నడుచుటకు మాకు కృప దయచేయండి. కుటుంబాలలో బలహీనంగా ఉన్న బిడ్డల్ని ఆరోగ్యవంతుల్నిగా చేయండి ప్రభు. వాట్సాప్ ద్వారా ఎంతోమంది బిడ్డలు అనారోగ్యంతో ఉన్నాము, దయచేసి ప్రార్థించమని కోరారు తండ్రి. ఆ బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాను. ఆ బిడ్డల్ని మీరు స్వస్థపరిచినందుకు స్తోత్రాలు. యేసు నామంలో ఆ బిడ్డలకు పరిపూర్ణమైన ఆరోగ్యమును ప్రసాదించినందుకు స్తోత్రాలు. మీరే మహిమ పొందుకోనండి ప్రభా. మీరే మహిమ పొందుకొని ఆ బిడ్డల్ని స్వస్థపరచండి. సమస్త ఘనత మహిమలు యేసు ప్రభుల వారికే కలుగునుగాక. ఆమెన్, ఆమెన్. ఏప్రిల్ మాసం 28వ తారీఖు 2022 గురువారం. ప్రియులారా, రూతు గ్రంథం 2వ అధ్యాయము 15-16 వచనాలు. నిన్నటి దినమున 15వ వచనాన్ని చెప్పాను. ఈరోజున 16వ వచనాన్ని మనము ధ్యానించుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయని. ప్రియులరా, ఆదికాండం నుండి యెహోషువా గ్రంథం వరకు పెన్డ్రైవ్లో వాక్యాన్ని నింపారు. మీలో ఎవరైనా ఆదికాండము నుండి యెహోషువా గ్రంథం వరకు ఉన్న వాక్యాలు వినాలని ఆశించినట్లయితే దయచేసి ఈ నెంబర్ని మీరు సంప్రదించండి. 9-6-6-0-4-7-6-6-0 ఈ నెంబర్ని సంప్రదించండి. సహోదరులు జేమ్స్ గారు దాన్ని గుర్చిన వివరాలు మీకు చెప్తారు. అయ్యలారా, మీకు నా ప్రత్యేకమైన మనవి. నా రెండు చేతులు జోడించి వాక్యాన్ని వింటున్నటువంటి బిడ్డలకు అందరికీ, అమ్మగారులకు నమస్కరిస్తున్నాను. దయచేసి మీరు ఫోటోలు ఏవేవో పంపుతున్నారు, దయచేసి మానండి. నా ఫోను ఎక్కువ మెమరీ అయిపోయి హ్యాంగ్ అయిపోతూ ఉంది. రెండవది, నా ఫోన్లో 3-4 బ్రాడ్కాస్ట్లు మిస్ అయిపోయాయి. అంటే దరిదాపు 1000 నెంబర్లు వాక్యం వినే బిడ్డలు 1000 నెంబర్లు మిస్ అయిపోయాయి. ఆ బిడ్డలు దయచేసి వాక్యం లేని వారైపోయారు, వాక్యం లేని వారైపోయారు. దయచేసి ఫోటోలు పెట్టకండి ప్లీజ్, దయచేసి ఫోటోలు పెట్టకండి. వాక్యం వినండి, ఇది కేవలం వాక్యం నిమిత్తమేనండి. దయచేసి నా నెంబర్లో మీరు ఫోటోలు పెట్టకండి ప్లీజ్. ప్రియులారా, 2వ అధ్యాయం 15వ వచనాన్ని నిన్నటి దినాన చెప్పాను. వాక్యంలో చదువుకున్నట్లయితే అతడు ఆమెను ఎంతగానో ప్రేమించి ఆదరించి దయ చూపెడుతూ వచ్చాడు.
అందుకని అతడు ఆమెకు పేలాలు అందించి అని వాక్యం సెలవిస్తుంది. పరిగేరుకుంటున్నటువంటి రూతమ్మ డైరెక్ట్గా పొలపు యజమాని అయిన బోయజు చేతి నుండి తాను పేలాలు అందుకుంటూ ఉంది. ఆత్మీయంగా మనము మాట్లాడుకోవాలంటే బోయజు పొలంలో సరైన రీతిగా పరిగణి ఏరుకుంటే ఆ బోయసు నేరుగా నీకు ఫలాలు అందిస్తాడు, అంటే ఫలములు ఆయన నీకు అందిస్తాడు. అనేక విధములైన ఆశీర్వాదములు పరమ బోయసైన యేసు ప్రభుల వారి చేతిలో నుండి మనము అందుకోవటానికి ప్రభు సహాయం చేస్తాడు. కొంతమంది సంఘానికి వచ్చి ఏ విధమైనటువంటి ఆత్మీయ మేలులు పొందుకోలేకుండా ఆత్మీయంగా ఎదగలేకుండా ఉన్న బలహీనులు చాలామంది ఉన్నారు. దయచేసి ఆ బిడ్డలందరినీ కూడా ఆ బిడ్డలందరికీ కూడా నా మనవి, దేవుని సంఘంలోకి వచ్చిన తరువాత పనికిరాని వేరుకోకండి, పనికిరాని వినకండి, పనికిరానివి మాట్లాడకండి, పనికిరానివి చూడకండి, పనికిరానివి చేయకండి. పరిగెను మాత్రమే, ఆత్మ సంబంధమైన బోధను మాత్రమే వినాలి, చూడాలి, ఆ ప్రకారంగా జీవించాలి. పరమ బోయజైన యేసు ప్రభుల వారి చేతిలో నుండి రూతు తల్లి పేలాలు అందుకున్నట్టుగా పరలోకపు తండ్రి అయిన యేసు ప్రభుల వారి చేతిలో నుండి మనము ఫలములు అందుకోవటానికి ఆ నజరేయుడైన యేసు ప్రభుల వారే మనందరి పట్ల కృపను చూపెడతాడు. ఆ తరువాత 15వ వచనంలో ఆమె తిని తృప్తి పొంది కొన్ని మిగిల్చాను అని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, పరిగె ఏరుకునే బిడ్డలకు తృప్తి ఉంటుంది, మిగిలిన మిగులుంటుంది. ఈ సంపాదనలో కానీ లేక ప్రతి విషయంలో కూడా తృప్తి, తృప్తి, మిగులు. ఎప్పుడు పనికిరాని వేరుకుంటామో జీవితం అంతా కూడా అసంతృప్తి, మిగులు లేని జీవితం. ఆర్థికంగా రుణబాధలు ఉంటాయి, ఆత్మీయంగా అసలు ఏమీ లేని జీవితం అయిపోతుంది. కాబట్టి దేవుని బిడ్డలుగా మనము తృప్తి కలిగి జీవించాలి లేక మిగులు జీవితాన్ని జీవించాలి అంటే బోయజు పొలమని చెప్పబడిన సంఘంలో పరిగెను మాత్రమే, వాక్యాన్ని మాత్రమే మనం ఏరుకోవాలి. ఎప్పుడు కూడా మనము పనికిరాని వారి మాటలు విని పనికిరాని వారితో స్నేహాలు చేస్తే మనము కూడా జీవితంలో తృప్తి లేని జీవితాన్ని, మిగులు లేని జీవితాన్ని జీవించవలసి వస్తుంది. 16వ వచనంలో బోయజు ఆమె పనల మధ్యను ఏరుకొనవచ్చని ఆమె అవమానపరచుకుడి మరియు ఆమె కొరకు పిడికిళ్ళు పడవేసి ఆమె ఏరుకున్నట్లు విడిచిపెట్టుడి అని చెప్పాడు. నిన్నటి దినమున ఈ వాక్యాన్ని చెప్పాను. ఇప్పుడు సమృద్ధిలోకి వచ్చాది, పనల మధ్యలోకి వచ్చాది. ఒక్కొక్క పరిగె ఏరుకునే ఆ అమ్మ పిడికెళ్ళు పిడికెళ్ళు ఆమె ఇప్పుడు ఏరుకుంటూ ఉంది. ప్రియులారా, గమనించాలి, ఆత్మీయంగా ఒక సమృద్ధి అయిన జీవితం పనివారితో కూర్చోవడం, పనల మధ్య ఏరుకోవడం, బోయసు ఆమెని అవమానపరుచుకుడి అని చెప్పడం, ఎన్ని ఎన్ని ఎంత ఎంత గొప్పగా పరమ బోయసైన క్రీస్తు ప్రభుల వారు ప్రియులారా మన మీద కనికరాన్ని చూపెడతాడు. దేవుని వాక్యం ఆ రీతిగా సెలవిస్తుంది, ఆమెను గద్దింపవద్దని తన దాసులకు ఆజ్ఞాపించనని వాక్యము సెలవిస్తుంది. ఆ పొలంలో ఆమెను గద్దించు వారు ఎవరూ లేరు. ఆమె ఒక స్వేచ్ఛ. సంఘంలో ఎవరూ నిన్ను గద్దించరు, నువ్వు ఇలాంటి వాడివి అలాంటి వాడివని. ప్రియులారా గమనించాలి, వాస్తవానికి
ఆత్మీయ సంఘంలో పనివాడు, సేవకుడు, సంఘంలో ఉన్న బిడ్డల్ని, పరిగేరుకునే బిడ్డల్ని గద్దించాలి వారి ప్రవర్తన విషయంలో, లేక వారి యొక్క భక్తి విషయాలలో, లేక లౌకికంగా వారు ఒకవేళ తప్పిపోతున్నప్పుడు దైవ సేవకుడు గద్దించాలి. బోయసు పొలములో అవమానాలు ఉండవు, బోయసు పొలములో తృప్తి ఉంటుంది, బోయసు పొలములో మిగిలిన జీవితం ఉంటుంది, బోయసు పొలములో గద్దింపులు కూడా ఉంటాయి. దయచేసి గమనించాలి, గద్దింపుకు లోబడకపోతే వాడు ప్రయోజనమే లేదు. విశ్వాసి కానీ లేకపోతే సేవకుడు కానీ తమ పైన ఉన్నటువంటి ఆత్మీయ తండ్రి వానిని మంచి కొరకైనా, వానిని చెడు కొరకైనా, వానిలో ఉన్న లోపములను గూర్చి అయినా గద్దించాలి. గద్దించినప్పుడు చాలా విధేయతగా లోబడాలి. నేను మంచివాడు, నేను ఇంద్రుడు, చంద్రుడు, దేవేంద్రుడు అనుకొని అహంభావంతో లోబడకపోతే వాడు ఇంకా పనికిరాడు. విశ్వాస జీవితమునకు పనికిరాడు, తరువాత సేవకు అస్సలు పనికిరాడు. చాలామంది సేవ చేసేవారిని వారు చేసేది తప్పని గద్దిస్తే అక్కడ నుండి వెళ్ళిపోయి ఇంకొక దగ్గర సేవ ప్రారంభిస్తారు. ఏమంటాడో తెలుసా? ప్రభు నాకు ఇక్కడ చేయమన్నాడు. ఎవడా ప్రభు? వాణ్ణి దైవ నడిపించాలి. గద్దింపుకు లోబడని ప్రతి వాడు కూడా దయ్యానికి లోబడేవాడే. దయ్యం ఒక్కటే గద్దింపుకు లోబడదు. మనల్ని ఒక దైవ సేవకుడు గద్దిస్తే మనకు తైలాభిషేకమని సొలొమోను రాజు చెప్తాడు. మనకు తైలాభిషేకం జరిగేటటువంటి ఆ గద్దింపుకు లోబడకపోతే వానికి తైలాభిషేకం లేదు, దయ్యపు అభిషేకం ఉంటుంది. అలాంటి వారితో ఎప్పుడు స్నేహము చేయడం మంచిది కాదు, అలాంటి వారి మాటలు వినడం అసలు మంచిది కాదు. దేవుడు ఆ జ్ఞానముని మీకు ప్రసాదించునుగాక. ఆమెన్, ఆమెన్. Thank you.